హాయ్ ఫ్రెండ్స్, మీరు చాలా తెలివైన, మెదడు చురుగ్గా ఉన్న వ్యక్తుల్ని చూసే ఉంటారు. నా మెదడు కూడా ఎంత ఫాస్ట్గా ఉంటే ఎంత బాగుండు అని మీకు అనిపించే ఉంటుంది. మీ మెదడు ఎంత ఫాస్ట్గా ఉందో తెలియదు, కానీ ఈ వీడియో చూశాక మాత్రం తప్పకుండా మీ మెదడు ఫాస్ట్ అవుతుంది. ఇందులో గ్యారంటీగా పనిచేసే ప్రాక్టికల్ సొల్యూషన్స్ని మేము మీకు చెప్పబోతున్నాం. దీన్ని మీరు మీ జీవితంలో వాడుకోవచ్చు. ఒకవేళ మీకు చురుకైన మెదడు ఉంటే, మీ మెదడు ఫాస్ట్గా ఉంటే మిమ్మల్ని ఎవరూ అధిగమించలేరు. మీకు ఒక షార్ప్ మైండ్ కావాలంటే, ఏ విషయాన్నైనా ఎక్కువ సమయం గుర్తుపెట్టుకోవాలనుకుంటే, ఎలాంటి సమస్యనైనా సాల్వ్ చేయగల శక్తి ఉన్న మెదడు కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు కూడా క్లాస్లో ఉన్న టాపర్స్ కంటే గొప్పగా అవుతారు. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఎవరు ఇంటెలిజెంట్గా పుడతారు చెప్పండి? తనకు తెలియకుండానే చేసే కొన్ని పనుల వల్ల అతని మైండ్ స్ట్రాంగ్గా అవుతుంది. స్ట్రాంగ్ మైండ్తో ఏమైనా చేయొచ్చు. మన మెదడుకు లిమిట్ లేదు. ఇది సూపర్ కంప్యూటర్ కంటే వేగమైంది. సూపర్ కంప్యూటర్ని కూడా ఒక మనిషే తయారు చేశాడు. అందుకని మీరు మీకున్న హద్దుల్ని చెరిపేయండి. నేను బలహీనుణ్ణి అని అనుకుంటే మీ మెదడు కూడా ఆ హద్దులోనే ఉంటుంది. మీరు ఇలా ఆలోచిస్తే మీ మెదడు బలహీనమైందని అనుకుంటారు. ఉదాహరణకు, ఒక కప్ప బావిలో ఉండి ఇదే ప్రపంచం అని అనుకుంటే అది అక్కడే ఉంటుంది. అదే బయట కూడా ఇంకొక ప్రపంచం ఉంది అనుకుంటే బయటకు వస్తుంది. అలాగే మీ మెదడు కూడా ఎంతవరకు అనుకుంటే అంతవరకే ఉంటుంది. మనం ఎంతవరకు ఇంప్రూవ్ చేసుకుంటే అంతవరకు ఇంప్రూవ్ అవుతుంది. మన మెదడు ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు మనం ఎలాంటి తప్పులు చేస్తున్నామో తెలుసుకోవాలి. ఏ తప్పులు మన మెదడును వీక్గా చేస్తున్నాయో తెలుసుకోవాలి. ఏ విషయాన్ని ఒక చెవి నుండి విని మరో చెవి నుండి వదలడం లాంటివి చేస్తున్నామో, అలాంటి సమయంలో ఈ విషయాన్ని వినటం వల్ల లాభం లేదు. ఒకవైపు మన మెదడుని స్ట్రాంగ్గా చేస్తున్నాం, మరోవైపు డ్యామేజ్ కూడా చేస్తున్నాం. ఇక్కడ సమయం వృధా తప్ప ఇంకేమీ ఉండదు. కొన్ని అలవాట్లు ఉండటం వల్ల మన మెదడు ఇంప్రూవ్ అవ్వదు. వీటి వల్ల మీ మెదడులో ముందు కంటే ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ కనబడదు. మెదడును వీక్ చేసే అలవాట్లలో మొదటిది ఎక్కువగా టీవీ లేదా మొబైల్ చూడటం. అవసరం లేనివి చూడటం వల్ల మీ ఎనర్జీ కోల్పోయి మీ మీద మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది. దాంతో మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యి దాని ప్రభావం మీ మెదడు మీద నెగటివ్గా పడుతుంది. ఇది మెదడును ఏదైనా ఇంపార్టెంట్ విషయంపై ఫోకస్ చేయకుండా ప్రభావం చూపిస్తుంది. రెండవది, ఒకవేళ మీరు ఫోన్ చూసినా, మాస్టర్బేట్ చేసుకున్నా, సిగరెట్ తాగినా, డ్రగ్స్ తీసుకున్నా అది మీ మెదడును మీరు ఊహించలేనంతగా నాశనం చేస్తుంది. మీ నిర్ణయం తీసుకునే శక్తిని అంతం చేసి మీ ఫోకస్ పవర్ని చాలా వీక్ చేస్తుంది. మూడవది, ఎక్కువగా స్వీట్స్ లేదా ఎక్కువగా ఫ్రై చేసిన ఆహారాన్ని తీసుకోవటం వల్ల మీ మెదడు డ్యామేజ్ అవుతుంది. వీటిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఇక నాలుగవది, ఎక్కువగా ఆలోచించడం. దీనివల్ల స్ట్రెస్, యాంగ్జైటీ మీ మెదడును డ్యామేజ్ చేస్తాయి. ఈ అలవాట్లన్నీ మీ మెదడును ఇంప్రూవ్ కాకుండా చేస్తాయి. ఈ నాలుగు అలవాట్లతో మీ మెదడు డ్యామేజ్ అవుతుంది. ముఖ్యంగా రెండవ అలవాటు. వీటి నుండి మీరు బయటకు వస్తేనే మీ మెదడు డ్యామేజ్ అవ్వకుండా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అయితే మీ మెదడును ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? మీరు ఒకే దగ్గర కూర్చుని ఏమీ చేయకుండానే మీ బాడీ బిల్డ్ చేసుకోగలరా? కూర్చునే సిక్స్ ప్యాక్ తెచ్చుకోగలరా? సాధ్యం కాదు కదా. బాడీ బిల్డ్ చేయడానికి జిమ్కి వెళ్ళాలి. సిక్స్ ప్యాక్ కోసం ఎక్సర్సైజ్ చేయాలి. మన బాడీలోని ఏ పార్ట్నైనా ఇంప్రూవ్ చేయగలిగినప్పుడు మెదడు కూడా మన బాడీలోని ఒక భాగమే. దీన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోగలం. కాకపోతే పద్ధతి వేరుగా ఉంటుంది. మనిషి ఎలా సంఘర్షణ వల్ల బలంగా అవుతాడో, అలాగే మన మెదడు కూడా సంఘర్షణ ద్వారా బలంగా తయారవుతుంది. నెంబర్ 1, డూ బ్రెయిన్ ట్రైనింగ్. బాడీకి ఎక్సర్సైజ్ చేయకపోతే ఎలా కొవ్వు పెరిగిపోతుందో, ఇనుమును వాడకపోతే ఎలా తుప్పు పడుతుందో, అలాగే మెదడు కూడా పని లేకపోతే అలాగే తయారవుతుంది. దీనికి ఎన్ని ఛాలెంజెస్ ఇస్తూ ఉంటే, ఎంత సంఘర్షణకు గురి చేస్తే అంత షార్ప్ అవుతూ ఉంటుంది. నెంబర్ 2, ఎక్సర్సైజ్. ఈ పదాన్ని మనం చాలాసార్లు వినే ఉంటాం. మనం దీని నుండి పారిపోతూ ఉంటాం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న 90% మనుషుల్లో ఇలాంటి వాళ్లే. మనం దీన్ని అవసరం లేనిది అనుకుంటాం. దీనివల్ల లాభం ఏమిటని అనుకుంటాం. దీనికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత ఎక్కువగా ప్రాబ్లమ్స్ తయారవుతాయి. మీరు ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏమీ కోల్పోరు. మీకు ఒక మంచి పర్సనాలిటీ దొరుకుతుంది. హెల్తీగా ఉంటారు. మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీ పనులు మిగతా వాళ్ళకంటే 90% మెరుగ్గా ఉంటాయి. ఎక్సర్సైజ్ బాడీతో పాటు మెదడు కూడా చాలా మంచిది. ఎందుకంటే దీనివల్ల మన హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది. దాంతో ఎక్కువ ఆక్సిజన్ దొరుకుతుంది. ఇది డైరెక్ట్గా మెదడుకు చేరుతుంది. దీంతో కొత్త న్యూరాన్స్ డెవలప్ అవుతాయి. అందుకని ఎక్సర్సైజ్ ఫిజికల్ హెల్త్కి, మెంటల్ హెల్త్కి కూడా చాలా మంచిది. నెంబర్ 3, ఈట్ హెల్తీ. ఎక్సర్సైజ్ చేసినప్పుడు హెల్తీ ఫుడ్ తినటం అవసరం. ఎందుకంటే దానివల్ల ఎనర్జీ బూస్ట్ అవుతుంది. మీకు హెల్తీ ఫుడ్ తీసుకోవడం కొంచెం కష్టమైన పని. అందుకే మీరు ఎక్కువగా ఇంటి ఆహారాన్ని తీసుకోండి. బయట నుండి ఆహారాన్ని తీసుకోవడం మానేయండి. మీరు ఎక్కువగా ఆకుకూరలు తినండి, దాంట్లో ఎక్కువ పౌష్టికాహారం ఉంటుంది. వీటిని తీసుకోవడం చాలా మంచిది. నెంబర్ 4, నిద్ర బాగా పోవాలి, ఎక్కువగా నీళ్లు తాగాలి. రోజులో ఎక్కువగా నీళ్లు తాగటం వల్ల అది మీ మెదడును హైడ్రేట్ చేస్తుంది. ఒక రోజులో మీరు దాదాపు 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. అలవాటు లేకపోతే బాటిల్లో పోసుకొని మీ టేబుల్ మీద పెట్టుకొని రోజంతా తాగుతూ ఉండాలి. ఒకవేళ మీరు మెడిటేషన్ చేయగలిగితే తప్పకుండా చేయండి, లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయగలిగితే మరీ మంచిది. మన మెదడును ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవి కొన్ని పద్ధతులు. వీడియోలో మొదట చెప్పిన తప్పులు మాత్రం చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.